హైదరాబాద్ లోని మొగలపల్లి యువసేన ఆధ్వర్యంలో 201 ఉచిత వివాహం కొత్తపేటలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జరిగిన వివాహానికి ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ గుప్తా హాజరై సురేష్ మేఘన దంపతులను ఆశీర్వదించారు. వివాహమును బంధుమిత్రుల సమక్షంలో ప్రముఖ సంఘ సేవకులు ఉపేంద్ర గుప్తా నిర్వహించడం జరిగింది. సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఉచిత వివాహాలు నిర్వహిస్తున్న మొగలపల్లి ఉపేంద్ర గుప్తాను అభినందించిన ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ గుప్తా సమాజానికి ఉపయోగపడే మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న జంటలు నిరుపేద కుటుంబాలు ఎవరికైనా 15 రోజుల ముందు సంప్రదిస్తే హిందూ సాంప్రదాయం ప్రకారం అత్యంత వైభవంగా ఉచిత వివాహం జరిపించడం జరుగుతుందని ఉపేంద్ర గుప్తా అన్నారు. మొగలపల్లి యువసేన వారి ఆధ్వర్యంలో 201 ఒక ఉచిత కళ్యాణాన్ని వారు నిర్వహించినందుకు ఫస్ట్ మొగలపల్లి ఉపేందర్ గారికి అభినందిస్తూ మ్యారేజ్ చేసుకున్న మన సురేష్ మేఘన గారికి వారికి శుభాకాంక్షలు, అలాగే విచ్చేసిన సోదరి సోదరులకు మరియు మీడియా వారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. 201 ఒక మ్యారేజ్ను నిర్వహించినందుకు మొగలపల్లి ఉపేందర్ గారికి, అలాగే వారు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా అయ్యప్ప స్వామి ఒక 41 ఒక 1000 నుంచి 1500 ఉచిత భోజనము వారు నిర్వహిస్తారు. దానికి కూడా ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఈ యొక్క కార్యక్రమంలో సహకరించిన దాతలకు అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మా అందరి సహాయ సహకారాలు ఉంటాయని మీకు తెలియపరుస్తూ మొగలపల్లి యువసేన ఆధ్వర్యంలో కన్యకాపరిశు దేవాలయం కొత్తపేటనందు మేఘన సురేష్లకు 201 ఉచిత వివాహాన్ని మొగలపల్లి యువసేన నిర్వహించడం జరిగింది. ఇది నా దాతలు, మిత్రులు, బంధువుల సహకారంతో ఈ కార్యక్రమానికి మాన్యశ్రీ శాసనమండలి సభ్యులు బుగ్గారం దయానంద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారు మా ఎన్నో కార్యక్రమాలకు మనకు దాత రూపేణా కానీ మరియు ఏదో రూపేణా మాకు ఉపయోగపడుతూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యమైన వ్యక్తి మా బుగ్గారం దయానందన గారు. ఈరోజు 201 ఉచిత వివాహాన్ని అన్ని హిందూ సాంప్రదాయ పద్ధతులతోటి పుస్తే బంగారు పుస్తే మట్టలు, బట్టలు, పెళ్లి పందిరి, హాలు, పురోహితుడు, భోజనాలు, వాళ్లకు సకల సౌకర్యాలు సమకూర్చి ఈ దాంపత్యాన్ని పెళ్లి చేయడం అనేది మా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాము. ఎందుకంటే భగవంతుడు నిర్ణయించిన ఇద్దరు వ్యక్తులను ఒక జంటగా ఏర్పడి శుభముహూర్తమున వివాహం చేయడం అనేది నిజంగా ఒక మాకు గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఆ ఒకటే పెళ్లి కాకుండా 201 పెళ్లి నిర్వహించడం అనేది మా పూర్వజన సుకృతంగానే భావిస్తున్నాము.